ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. సాధారణంగా వివాహం అనేది మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా జీవితం అంతా కూడా చాలా డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి వివాహం చేసుకునే సమయంలో జాతకం అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే ఏ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వారి జీవితం బాగుంటుంది, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, వేదిక వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రి నమః. అమ్మ, వివాహం చేసుకోవాలి అని ఫిక్స్ అయిన తర్వాత వృషభ రాశి వారి గురించి తీసుకుంటే, వృషభ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది, ఏ రాశి వారి జోలికి అస్సలు వెళ్ళకూడదు అంటారు? ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అంటే, వీళ్ళు ఖచ్చితంగా మేషరాశి, మిథున రాశి, పక్క పక్కన ఉన్నటువంటి రాశులకి వెళ్ళకూడదు. సో వెళ్ళడం వల్ల ఏంటంటే వీళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏంటి అంటే, మెయిన్ మేషరాశి వాళ్ళ తత్వం ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది, వృషభ రాశి వాళ్ళు కొంచెం లవబుల్గా ఉంటుంది, అంటే ప్రేమతత్వం కలిగిన వాళ్ళు కొంచెం ఏదైనా చక్కగా సైలెంట్గా నిదానంగా చెప్పచ్చు కదా, ఎందుకు అంత గట్టిగా చెప్తారు అనేసి. అలాగే మిథున వాళ్ళకి వచ్చిన వాడికి మాటలు మాంత్రికులు అనమాట వీళ్ళు. సో మాట్లాడుతూ బోలేని మాటలు మాట్లాడతారు, కానీ చేతల్లో ఏముండవు. సో వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే, చేతలు కావాలి, దాని దగ్గర దానికి సాఫ్ట్నెస్ అంటే ప్రేమగా చెప్పే నిదానంగా, నిదానమే ప్రధానం అన్నట్టు వీళ్ళ లైఫ్ అనమాట. ఎప్పుడు కూడా వీళ్ళు నిదానంగా ప్రధానంగా వెళ్ళాలి, ఏ విషయమైనా నిదానంగా వెళ్ళకుండా వెళ్ళకూడదు అనే లక్షణం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళకి జనరల్గా మేషరాశి వాళ్ళు చేసుకోవడం వల్ల ఇబ్బంది పడతారు, చాలా వరకు ఇబ్బంది పడతారు. చాలామంది వాళ్ళకి వీళ్ళకి అండర్స్టాండింగ్స్ చాలా వరకు, చాలామంది చూడండి, చాలా పెళ్ళి అవ్వగానే ఒక 1-10 డేస్కే డైవర్స్ తీసుకుని ఉంటారు. ఈ లక్షణం అనమాట, అసలు ఇంత కొన్ని సూట్ అవ్వదన్నమాట వీళ్ళకి, అందుకని చేసుకోకూడదు. సో మిథున రాశి వాళ్ళతో ఎందుకు చేసుకోకూడదు అంటే, సరదాగా అబద్ధాలు ఆడడం, సరదాగా ఏడిపించడం, తర్వాత సరదాగా ఏదో ఒక అంటే ఏదో ఒక విషయాన్ని వాళ్ళు తిమ్మిని పంపించేయడం, అలా అలా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో అది సో ఖచ్చితంగా వీళ్ళు అది భరించలేరు, సో తట్టుకోలేరు అంటే ఏ విషయమైనా ఉన్నది ఉండదు చెప్పేస్తే అది హ్యాపీగా వాళ్ళు ఎంతో తీసుకోవాలి తీసుకుంటారు, కానీ అలా చేస్తుంటే అసలు తట్టుకోలేరు, అందుకని చేసుకోవద్దు అని చెప్పేసి అన్నది. అసలు మ్యాచ్ అవ్వని లక్షణం అనమాట. ఎందుకని ఎందుకు రీజన్స్ అనే మెయిన్ రీజన్స్ ఏంటంటే, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వీళ్ళకి లైఫ్ పార్ట్నర్ ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి. ఇవాళ రోజున బయట ఏమైనా చేసుకోండి, కానీ ఇంట్లో అట్లీస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర క్లారిటీ లేకపోతే ఇంకా వాళ్ళకి ఆ కాపురం చేసే విధానంలో ఇంకా కాపురం ఎందుకు చేయాలి అసలు అనే ఫీలింగ్ వస్తుంది కదా, ఇక్కడ కూడా అబద్ధాలు మోసాలు ఉంటాయనేసి. సో ఆ లక్షణాలు మీరు నచ్చదు కనుక ఫేస్ టు ఫేస్ మాట్లాడతా. సో బయట కొన్ని విషయాల్లో ఇప్పుడు మిథున రాశి వాళ్ళు వ్యాపారస్తులు అనుకోండి, కొన్ని కొన్ని రకాల వ్యాపారాల్లో కొన్ని కొన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఇంట్లో కొన్ని ఒకరు వైఫ్ ఫోన్ ఇచ్చి నేను లేదని చెప్పాలంటే వాళ్ళకి అది నచ్చదు. అలాగే హస్బెండ్కి ఫోన్ ఇచ్చి నేను లేనని చెప్పండి, కొంచెం నేను ఇప్పుడు నేను డిస్టర్బ్ చేస్తాను బాగా అని అంటే అతనికి అనుమానం వచ్చేస్తుంది, ఏంటి ఇలా చెప్తుంది నాతో చెప్పిస్తుంది అని చెప్పేసి. సో ఇలాంటి విషయాల్లో చిన్న చిన్న విషయాల్లోనే పెద్ద పెద్ద గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న విషయాల్లో అడ్జస్ట్మెంట్ అవ్వలేకపోతున్నాం, చాలా రోజుల నుంచి అడ్జస్ట్ అవుతున్నాయి, ఇప్పుడు అందుకే డివోర్స్ తీసుకుని చాలామంది ఉన్నాయి. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యకుండా డివోర్స్ తీసుకొని వచ్చేస్తారు, ఇన్నాళ్ళు భరించాను ఇప్పుడు భరించలేకపోతున్నాను ఇంకా నేను నా వల్ల కాదు అనేసి. సో ఎందుకంటే ఈ ట్రాన్స్పరెన్సీ అనేది వీళ్ళకి వైఫ్ అండ్ మధ్యలో ఉండదు, ఈ రాశి లక్షణాలు వాళ్ళకి, అందుకని చేసుకోవద్దని. సో చెడ్డ వాళ్ళు అంటే కాదు, ఆ పరిస్థితుల ప్రభావం బట్టి వాళ్ళు అలా మారుతారు. ఆ మార్పు ఒకరి మనస్తత్వాలు ఒక్కొక్కరికి సెట్ కాకుండా ఉండడం వల్ల ఇబ్బందులు, ఇది మెయిన్. లగ్నాల వైజ్ గా చూసుకునేటప్పుడు లగ్నం వైజ్ ఖచ్చితంగా కూడా సేమ్, వృషభ లగ్నం, వృషభ లగ్నం వాళ్ళకి మిథున లగ్నం పడదు, అలాగే మేష లగ్నం పడదు, చేయకూడదు అది. అందుకే ద్వితీయ వేయాధిపతి. సో ద్వితీయమైన కుటుంబస్థానం, కుటుంబస్థానం ప్రశాంతంగా ఉండకుండా దాంట్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయనుకోండి కాపురం చేయలేరు. వేయ స్థానాధిపతి, వేయంలో ఎప్పుడైతే పడిందో అది లగ్నం, డెఫినెట్గా అది సయ్య నసుకం అంటారు, తర్వాత ఖర్చులు అంటాము, ఏమైనా ఉండొచ్చు. సో అంటే లాసెస్ బిజినెస్ అంటే ఈమె వివాహం అవగానే కొందరు చూడండి, అమ్మాయి వివాహం ఏమవుతారు అడుగుపెట్టిందో మా ఇంట్లో జరిగింది, ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి, అది అమ్మాయి వల్ల వచ్చిందా లేకపోతే మామూలుగా వచ్చిందో అని అంటారు. కొన్ని విషయాలు సిచ్యువేషన్స్లో ఇలా వీళ్ళకి స్టార్ట్ అవుతుంది ఇబ్బందులు, అది ఇద్దరికి ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఈ అమ్మాయి అడుగుపెట్టిన వేళ విశేషం వాళ్ళు జరగలేదు అనుకోండి, వాళ్ళు ఇబ్బంది పడతారు. ఆ అడుగుపెట్టిన టైంలో ఈ అమ్మాయిని అన్నారు కనుక ఈ అమ్మాయికి లైఫ్ లాంగ్ బాధపడుతుంది. ఒకవేళ ఆ అబ్బాయిని వివాహం చేసుకుని, చాలామంది చూడండి వివాహం అయిన తర్వాత ఏదో ఒక బిజినెస్ లాసే చాలా అప్పులు ఉండిపోయి ఆ అప్పులు తీర్చాల్సి వస్తుంది, వైఫ్ జాబ్ చేసి తీర్చుతుంది, అది కూడా ఇది ఒక రీజన్స్ అనమాట ఈ లగ్నాల వల్ల. సో జాతకం ప్రకారం తెలిసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా లగ్నాలు ఖచ్చితంగా చెక్ చేసుకొని, పాయింట్స్ ఎన్నో సార్ చెక్ చేస్తే, నక్షత్రాలు కొన్ని చెక్ చేసుకొని వివాహం చేసుకోవాలి. ఒకళ్ళు ఏమి తెలియని వాళ్ళు అయితే కనీసం రాశి అయినా చూసుకొని చేసుకుంటే అట్లీస్ట్ ఈ రాసతత్వం ఏంటంటే మనస్తత్వాలకి దూరంగా
ఆ మనస్తత్వం ఈ మనస్తత్వం కలవదు కనుక వీళ్ళు కొంచెం దూరంగా ఉండడం వల్ల మంచి జరుగుతుంది, అది చేసుకోవద్దని చెప్పి. అది బేసిక్గా మంచి వాళ్ళు కాదని కాదు, ఎవరికి వాళ్ళే మంచి వాళ్ళు, కాకపోతే ఒకరికొకరు పడదు అంతే. అదే వాళ్ళకు పడినటువంటి రాశులు ఏ ఉంటాయి? వృషభ రాశి వాళ్ళకి కన్యా రాశి మిథునం పడదు, కన్య పడుతుంది మళ్ళీ. సో మిథున రాశి మళ్ళీ బుధునాధిపతి, కన్యా రాశి కూడా బుధునాధిపతి, కానీ అయినా సరే కన్యారాశి పడుతుంది. తర్వాత మళ్ళీ వీళ్ళకి మీనరాశి పడుతుంది. అందుకంటే వీళ్ళ ఆలోచన విధానం వీళ్ళ ఆలోచన విధానం కొంచెం బాగుంటుంది. అయితే సేమ్ రాశి వాళ్ళు సేమ్ రాశి వాళ్ళు ఉండే వాళ్ళని చేసుకోవద్దు, చేసుకోకూడదు. ఎందుకు అంటే సేమ్ ఒకటే ఆలోచన ఉంటాయి ఇద్దరు. సో దీనికి ఏం చెప్పాలనిపిస్తే తను చెప్తే వెయిట్ చేస్తుంటాం, అలాగే తను చెప్పాలన్న విషయం తిని చెప్తూ వెయిట్ చేస్తూ టైం వేస్ట్ అవుద్ది. పోట్లాడుకున్నారంటే ఇద్దరు ఒకేసారి పోట్లాడుకుంటారు. సో ఎవరికి సారీ చెప్పుకోరు. ఏదైనా గొడవ వచ్చిందంటే ఎవరికి ముందు కాంప్రమైజ్ అవ్వాలంటే ఎవరు కాంప్రమైజ్ అవ్వలేదు, ఇద్దరికి ఈగో ప్రాబ్లం ఉందనుకోండి. సో అందుకే ఒక రాశి వాళ్ళు ఒక రాశి వాళ్ళు చేసుకోవద్దని చెప్పేది. అందుకే ఒకేలా ఉంటారు ఇద్దరు ఆలోచనలు, ఆ ఒకేలా ఉన్నప్పుడు ఎవరు కాంప్రమైజ్ అవుతారు. ఇక వ్యాపార భాగస్వాములుగా చేసుకోవాలంటే ఏ రాశి వారిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది? వృషభ రాశి వాళ్ళు సింహరాశి తర్వాత కన్యారాశి వీళ్ళు భాగస్వాములు బాగుంటుంది. వీళ్ళకి వాళ్ళకి అండర్స్టాండింగ్ బాగుంటుంది, మాట్లాడే విధానం కానీ చేసే విధానం కానీ బాగానే ఉంటుంది, చేసుకోవచ్చు. వివాహానికి మాత్రం మళ్ళీ తులారాశి పనికిరాదు. అయితే వివాహానికి కొంచెం అటు ఇటుగా వేరే రాశులు ఉన్నాయి, వ్యాపార భాగస్వామ్యానికి వేరే రాశులతో వేరే రాశి కంపల్సరీగా ఉంటాయి. కొన్ని విషయాల్లో మ్యాచ్ అవుతాయి, కొన్ని విషయాలు మ్యాచ్ అవ్వవు. కొంతమంది అసలు వ్యాపారానికి పనికిరారు, వివాహానికి పనికిరారు, అసలు ఫ్రెండ్షిప్ కూడా పనికిరారు. జనరల్ ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు మనకి సెట్ అవుతుంది. ఏమో ఎప్పుడు చూసా ఏదో పెద్ద విరోధ స్వభావాలకు పెద్ద మాట్లాడుకో అసలు చూసుకొని ఎలా వెళ్తామని చెప్పేది. ఎన్ని పోటీ పడితే ఫ్రెండ్స్ అవుతారా? లేదు లేదు, అసలు ఎందుకు నచ్చరు అంతే. చాలా చూడండి, ఒకే ఆఫీస్ వర్క్ చేస్తూ కొన్నేళ్ళుగా వర్క్ చేస్తారు కానీ హాయ్ బాయ్గా అనుకోరు, కనీసం అలా వెళ్ళిపోతుంటారు. అది ఎందుకు ఏమో తెలియదు, ఆయన వల్ల నాకే శత్రువు లేదు, నాకు ఆయన వల్ల నాకు నష్టం జరగలేదు, కానీ నేను నన్ను చూస్తే ఆయన మాట్లాడు, ఆయన చూస్తే నేను మాట్లాడు అనే ఫీలింగ్ ఉంటుంది. సో ఈ కలవరు అనమాట అంతే, దీనివల్ల నష్టం ఉందని కాదు కలవరు అంతే. అమ్మ వృషభ రాశి వారు ఏ రాశి వారితో కలిసి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, సో వాళ్ళకి ఏ రాశులు నప్పుతాయి అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ, శ్రీమాతృ నమః.